జరిగిన ప్రతి సంఘటన వెనక మూడు కథలుంటాయి. ఒకటి జనాలు ఊహించేది, రెండు చేసిన వాడు చెప్పేది, మూడు వాస్తవంగా జరిగిన కథ. ఐఎమ్ షౌర్య, పక్కా మిడిల్ క్లాస్, శ్రీవిద్యలో ఫార్మస్యూటికల్ ఇంజనీరింగ్, హార్వర్డ్లో స్కాలర్షిప్, ఐఎమ్ ఫార్మసీ. నేను, అక్క, దుబాయ్లో బావ, పిల్లలు, ఇదే నా ప్రపంచం. అంతా నార్మల్గా వెళ్తున్న నా లైఫ్లోకి నేత్ర వచ్చింది. మొదట నిన్ను కల అనుకున్నా, మనసు పడి చెరివనుకున్నా, కలలు నిజమవుతుంటే ఇది నమ్మలేకపోతున్నా. కలవగానే ఒకరిపై ఒకరికి ఇంట్రెస్ట్, తెలియకుండానే ప్రేమలో పడటం, హ్యాపీగా ఎంజాయ్ చేయటం, పెద్దవాళ్ళకి తెలియటం, వాళ్ళు మా ప్రేమ నో అంటాం, అంత యథావిధిగా జరిగిపోయింది. లవ్లో ఇవన్నీ కామనే కదా అని లైట్ తీసుకుంటుంటే నా ప్రేమ కథ కొత్త మలుపు తిరిగింది. ఈ కోపం, పగ, ద్వేషం, ఇవేవి శాశ్వతం కాదు, అన్ని కాలంతో పాటు పోతాయి. ప్రేమ ఒక్కటే శాశ్వత నేత్ర. నవ్వింది పిల్ల నువ్వా, పై నుంచి జారి పడ్డ చందమామ ముక్క మా పిల్ల నువ్వా, పై నుంచి జారి పడ్డ చందమామ ముక్క మా. ప్రేమ అనేది ఎవడికి వాడికి సపరేట్ క్వశ్చన్ పేపర్. నీ ఆన్సర్ నాకు పనికిరాదు, నా ఆన్సర్ నీకు పనికిరాదు.